శతమానం భవతి. ఆంజనేయ స్వామి చెయ్యిని పోతే పెద్ద గొడవ ఏంటండి, ఆయన చేతికి ఎన్ని తోళ్ళు ఉంటాయి చూడ, కాశీ తోడు మా తమ్ముడు చేతికి, ఏమైనా ఎప్పుడో ఇప్పవా అని అడిగాను నేను. అన్నా ఈ ఇప్పను ఎవరెవరో కట్టేస్తూ ఉంటారు, ఇవి అవి ఎప్పుడు ఆటలకి అయ్యి ఓడాలి కానీ నేనైతే ఇప్పను అన్నాడు. అయితే ఆంజనేయ స్వామి చెయ్యి ఇరిగిపోయిన నష్టం లేదు అంటున్నాడు ఆయన. ఏంటండి ఈ భాష, దేవుడి మీద కూడా ఇలాంటి భాషే? బయట మాట్లాడండి, మీ ఇష్టం వచ్చిన భాష బయట మాట్లాడండి. నాకు అది కూడా ఇష్టం లేదు. రాజకీయాలంటే ప్రజలకి ఏమి సందేశాన్ని ఇస్తాం, మనం మాట్లాడే భాషని నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అసెంబ్లీలో చూస్తాను ముఖ్యమంత్రిని, ఏయ్ తిట్టు తిట్టు తిట్టు. రాజకీయాలు ఇది సభ్యత కాదండి. ఏ ముఖ్యమంత్రి ఉన్నా వాళ్ళ యొక్క సభ్యుల చేత సరైనటువంటి మంచి భాషను మాట్లాడించాలి. అరే హౌస్ అంటే సమాజానికి ఒక దేవాలయం అండి. మోడీ గారి కిందకి నమస్కారం పెడుతూ ఇంకో ఆయన అలా ఫోటో తీయించుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకుని మా యూట్యూబ్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం.